ఈ మధ్యకాలంలో చాలామంది సినీ ప్రముఖులు హతాన్మరణం చెందుతున్నారు. అయితే ఇప్పుడు ఒక ప్రముఖ నటి ఆత్మహత్య చేసుకుంది. మరి ఆ నటి ఎవరో ఏంటో పూర్తి వివరాలు ఇప్పుడు మనం తెలుసుకుందాం. ముంబైలో శుక్రవారం రాత్రి విషాద ఘటన చోటు చేసుకుంది. ప్రముఖ టీవీ నటి సైజల్ శర్మ ఆత్మహత్యకు పాల్పడ్డారు. స్టార్ ప్లస్ లో ప్రసారమయ్యే దిల్ తో హ్యాపీ హై జీలో సైజల్ శర్మ సిమ్లీ కోస్లా అనే పాత్రలో నటించి మంచి గుర్తింపు పొందారు. ముంబైలోని మీరా రోడ్లో రాయల్ నెస్ట్ సొసైటీలో ఉన్న తన స్నేహితురాల నివాసంలో శుక్రవారం ఆత్మహత్య చేసుకున్నారు. అయితే తెల్లవారుజామున 2:30 గంటల ప్రాంతంలో తన స్నేహితురాలు రూమ్ తలుపులు కొట్టినా తీయకపోవడంతో అనుమానం వచ్చి పోలీసులకు సమాచారం అందించారు. వెంటనే పోలీసులు అక్కడికి చేరుకుని రూమ్ తలుపులు బద్దలు కొట్టి హాస్పిటల్కి తరలించారు. అప్పటికే సేజల్ మృతి చెందినట్లు వైద్యులు ధృవీకరించారు. కాగా సేజల్ ఆత్మహత్య చేసుకున్న స్థలంలో సూసైడ్ నోట్ దొరికిందని పోలీసులు పేర్కొన్నారు. పోలీస్ కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నారు. తన ఆత్మహత్యకు ఎవరూ కారణం కాదని, వ్యక్తిగత కారణాలతోనే సూసైడ్కి పాల్పడినట్లు నోట్లో పేర్కొంది. రాజస్థాన్లోని ఉదయ్పూర్కి చెందిన సేజల్ శర్మ నటి కావాలని బలమైన కోరికతో 2017లో ముంబైకి వచ్చారు. స్టార్ ప్లస్ ఛానల్లో ప్రసారమయ్యే దిల్ తో హ్యాపీ హైజీ అనే టీవీ షోలో ఆమె తొలిసారి నటించారు. సేజల్ శర్మ సహనటుడు ఆర్కే వర్మ మాట్లాడుతూ సేజల్ ఆత్మహత్య వార్త విని తాను దిగ్భ్రాంతికి గురయ్యానని తెలిపారు. 10 రోజుల క్రితమే తాను ఆమెను కలిశానని గత ఆదివారం వాట్సాప్ చాట్ చేసినట్లు చెప్పారు. 10 రోజుల క్రితం ఆమెను కలిసినప్పుడు ఆమె అప్పుడు బాగానే ఉందని తెలిపారు. ఇంతలోనే ఈ వార్త వినడం బాధాకరమని అంటున్నారు. సేజల్ శర్మ మృతదేహాన్ని ఆమె కుటుంబ సభ్యులు ఉదయ్పూర్ తీసుకెళ్తున్నారని, అక్కడే అంత్యక్రియలు నిర్వహిస్తున్నారని చెప్పారు. మరి ఆమె సూసైడ్ చేసుకోవడానికి గల కారణాలు ఏంటి అన్న కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. మరి ఆమె ఆత్మ ఎక్కడున్నా శాంతి చేకూరాలని కోరుకుందాం. మీరు కూడా కోరుకున్నట్లయితే ఆర్ఐపీ రెస్ట్ ఇన్ పీస్ అని కమెంట్ రూపంలో తెలపండి. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ను తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన కనిపించే బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. వెంటనే మేము అప్లోడ్ చేసే వీడియోస్ మీ మొబైల్లోకి వచ్చి చేరుతాయి.